హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. ఇది నిన్న ఎపిసోడ్ కొనుకొండల సుంకలమ్మ గుడి తీసాం కదా, దానికి పార్ట్ టూ అన్నమాట. నిన్న గుడి చూపించాము, ఈరోజు మరి AITUC మా అన్న వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడికి. వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు, గెట్ టుగెదర్, మనల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడికి. వచ్చాము, వచ్చి చూస్తున్నాం అంతా. అక్కడ సుంకలమ్మ గుడి ఉంది కదా, ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇంకా మనల్ని కూడా భోజనం చేద్దురండి అన్నారు. వద్దన్నా చేసి వచ్చామంటే, లేదు బ్రదర్ కంపల్సరీ చేయాల్సి ఉంది అన్నారు. సరే అని కూర్చున్నాము, భోజనం చేసాము. నాటుకోళ్ళు, అన్నము చాలా బాగా చేసుకున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటుంటారంట. కష్టపడడం ఒకటే కాదు, కలిసి ఉండడం కూడా, సంతోషంగా ఉండడం కూడా ఎలా అనేది వీళ్ళు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. మరి AITUC అంటే చాలామందికి తెలుసో తెలీదో, కానీ అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో మన వాళ్లకు ఒక టైం లేదు, ఒక హాలిడేస్ లేవు, ఇష్టానుసారం పని చేయించుకునేటోళ్ళు. ఆ ఉద్యమాల్లో నుంచి పుట్టుకొచ్చిందే AITUC. దాదాపు 100 సంవత్సరాలు, 130 సంవత్సరాలు, 150 సంవత్సరాలు చరిత్ర ఉంది. అది మనం తెలుసుకుందాము, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి అన్న మహేష్ అన్న వాళ్ళ ఈ యూనియన్ లీడర్ అన్నమాట, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము భోజనం అయినాక. మరి అలా భోంచేసాము, ఇలా మరి అన్న వెయిట్ చేస్తున్నాం అన్న కోసము. అన్న వచ్చి మాట్లాడతాడు ఇప్పుడు. AITUC లీడరు మహేష్ అన్న అని చెప్పారు. మరి ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం మనము, AITUC అంటే ఏంటి, ఏమనేది. నా పేరు మహేష్. నేను AITUC జిల్లా అనంతపురం జిల్లా అమాలి పనిచేస్తాను. ఇక్కడ వచ్చిన మా అమాలి సోదరులందరూ వచ్చేసి రేపు కార్తీక మాసం రాబోతున్న సందర్భంగా అందరూ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని గుంటకల్లో ఉన్న సోదర అమాలీలను పిలుచుకొని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా అందరూ అసెంబ్లీ కావడం, ఇక్కడ భోజన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. చూసి చెప్పాలంటే మన భారతదేశ స్వతంత్రంకి ముందు 1920లో AITUC ఆవిర్భవించింది, అక్టోబర్ 31. మరి 100 సంవత్సరాలు జరుపుకుంటున్న AITUCలో మరి మేమందరము అమాలీలతో పాటు AITUCలో ఇతర కార్మికులు, ఉద్యోగులు, మరి వ్యాపారస్తులు కానీ దీంట్లో కార్మిక సంఘాలతో పాటుగా ఉంటున్నారు. మరి ఆ 100 సంవత్సరాల క్రితం AITUC ఏర్పడిన సందర్భంగానే మరి స్వతంత్ర పోరాటంతో పాటు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసి మరి ఎన్నో కార్మిక చట్టాలని, ఫ్యాక్టరీ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారానే ఈరోజు మన కార్మికులు ఎవరైతే బ్రిటిష్ వారి దగ్గర పోరాటం చేసి సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనము AITUC సాధించిన పోరాట ఫలితమే ఈరోజు పని గంటలు కానీ, కూలి రేట్ల విధానాలు కానీ, మరి హద్దులు కానీ, మనం ఏ రకంగా పనిచేసుకుంటూ వాళ్ళనే ఈ విధానాలు 100 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేశారు. కాబట్టి ఈరోజు మరి చాలామంది ఈ కార్మిక సంఘాల ద్వారా వాళ్ళ యొక్క హక్కుల్ని ఈరోజు కాపాడుకోగలుగుతున్నారు. కానీ ప్రస్తున్న బీజేపీ ప్రభుత్వము మరి ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలని ఈరోజు 4 కోట్లుగా మార్చి వాటిని ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని హరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసము 130 సంవత్సరాల క్రితం సాగినటువంటి మేడే సందర్భంగా 8 గంటల పనిదినాన్ని ఈరోజు కాల్ రాస్తూ మరి 10 గంటల పనిదినాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా కార్మికులకు వ్యతిరేకంగా చాలా చట్టాలు తీసుకురాబోతూ ఉంది. దానికి వ్యతిరేకంగా మరి ఈ నెల నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, స్వతంత్ర సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా పోరాటం చేయబోతా ఉన్నాం. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మరి ఈరోజు దేశంలో FTIL వ్యతిరేకిస్తాము, స్వతంత్రంగా అభివృద్ధి చెందామని చెప్పినట్టు నరేంద్ర మోడీ ఈరోజు దోచుకునే విధంగా పెట్టుబడిదారులకి ఆహ్వానిస్తూ ఈరోజు ఏదైతే మనము భారతదేశంలో గర్వించదగ్గట్టు ఉన్నటువంటి రైల్వేస్ని కానీ 119 ట్రైన్లను ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మరి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్, మరి BSNL, ఇట్లా దేశంలో చెప్పుకోదగ్గటువంటి 100 సంవత్సరాల కింద కష్టపడి సాధించుకున్న కార్మికులు వాళ్ళ శ్రమను దానం చేసి సంపాదించుకున్నటువంటి ఈ ఏదైతే ఉందో శ్రమని, ఆ కష్టాన్ని ఈరోజు ఈ కార్మికుల్లోనే శక్తిని పెట్టుబడిదారులకి ఉత్తాచి పలుకుతూ కొత్త కొత్త కార్మిక చట్టాలు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. అందుకని నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో భారీ ఉద్యమం చేయబోతూ ఉన్నాం. భారీ సంఖ్యలో కార్మికులు కానీ కలుస్తూ ఉన్నారు.
మరి గుంటకల్పట్నంలో గాని ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని ఉద్యమాలు చేయబోతా ఉన్నాం మరి 1920 లో స్థాపించబడినటువంటి ఏఐటిసి భారతదేశంలో మొట్టమొదటి ఏఐటిసి కార్మిక సంఘం మరి ఏఐటిసి కి జవహర్లాల్ నెహ్రూ మరి చాలా మంది డాంగే మరి అదే విధంగా చాలా మంది పెద్దలు ఏఐటిసి కి అధ్యక్షత వహిస్తూ ఈ దేశంలోనే పోరాటాల కోసం స్వతంత్ర పోరాటం కోసం పనిచేసినటువంటి ఏఐటిసి 100 సంవత్సరాల సందర్భంగా అదే విధంగా ఏఐటిసి కార్మికుల కోసం కార్మికులు కర్షకుల కోసం చేసిన పోరాటాల సందర్భంగా మళ్ళీ ఈ 26వ తేదీ అందరూ కలసాలని కోరుకుంటూ జై ఏఐటిసి వర్ది లాలి ఏఐటిసి వర్ది లాలి ఏఐటిసి వర్ది లాలి ఏఐటిసి వర్ది లాలి ఏఐటిసి వర్ది లాలి. సో అది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. మరి ఒక ఎపిసోడ్ లో మీద అందరితో కలుసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.